నీలం సాహ్నిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆన్లైన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఆ పదవిలో ఒక్క నిమిషం కూడా కొనసాగేందుకు అర్హత లేదు అని మండిపడ్డారు. కానీ ఇదే తనోడిని ఎస్సీసీగా నియమించుకోవటం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై పడి అసలుకే ఎసరొస్తుందని గ్రహించిన చంద్రబాబు నిమ్మగడ్డను ఆ ఊసే ఎత్తుద్దని ఆదేశించారు. బాస్ ఆదేశాలను నిమ్మగడ్డ పాటించారు. రాజ్యాంగ పదవిలో మనోడిని నియమించుకుంటే కలిగే వెసులుబాటును చంద్రబాబు ప్రత్యక్షంగా చూపినా జగన్ మాత్రం అది పాటించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియకో ఏపీ మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి పదవిని నీలం సాహ్ని అనే మహిళకు కట్టబెట్టారు. పదవీ కాలం పూర్తయిన తర్వాత మళ్లీ సలహాదారు పదవి కట్టబెట్టారు. అంతటితో ఆయన ఆగితే వైఎస్ జగన్ ఎందుకు అవుతారు? ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్నిని నియమించారు. కీలకమైన రాజ్యాంగ పదవిలో ఎవరిని కూర్చోపెట్టాలనే స్పృహే వైఎస్ జగన్లో కొరబడింది. ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను చక్కగా రాజ్యాంగ పదవిలో కొలువు తీర్చినట్టు మనవాడిని ఎవరినైనా ఆ పదవిలో కూర్చోబెట్టడం జగన్కు అస్సలు తెలియదు. 40 ఏళ్ల రాజకీయం తెలిసిన చంద్రబాబు నుంచి వైఎస్ జగన్ ఏమి నేర్చుకుంటున్నట్టు? రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘం కమిషనర్ కావటానికి నీలం సాహ్నికున్న అర్హతలేంటి? ఆమె ఏమైనా మన కులమా, మన పార్టీనా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే వరకు ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు. అసలు ఎస్సీసీకి కావలసిన అధికారిక అర్హతల సంగతిని కాసేపు పక్కన పెడదాం. ఎస్సీసీకి కావలసిన అనధికారిక అర్హతల విషయమై సోషల్ మీడియాలో 2 రోజులుగా పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఇవి ఏపీ ఎస్సీసీకి ప్రత్యేకం, అవేంటో తెలుసుకుందాం. వైఎస్ జగన్ అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలి. ఏపీఎస్సీసీ పదవిని చంద్రబాబు సామాజిక వర్గానికి రిజర్వ్ చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అసెంబ్లీ పార్లమెంటు సీట్లను రిజర్వ్ చేస్తున్నప్పుడు ఎస్సీసీ పదవి మాత్రం ఏం పాపం చేసింది? అలాగే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే ఉండాలి. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేలా ప్రవర్తించాలి. ఇంగ్లీష్, తెలుగు భాషలు రావాల్సిన అవసరం లేదు. అసలు మాటలే రాకపోతే మరీ మంచిది. చంద్రబాబు మనసెరిగి నడుచుకునే జ్ఞానం మాత్రం తప్పనిసరి. పైకి కనిపించే బట్టలు ఏ కలర్లో ఉన్నా ఇబ్బంది లేదు, మనసు మాత్రం పసుపుమయమై ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించాలనే నిబంధన వర్తించదు. చంద్రబాబు ప్రయోజనాలే ప్రాధాన్యతగా నడుచుకోవాలి. ఐఏఎస్ కాదు, అయ్యా ఎస్ అనేదే అర్హతా కులమానం. అసలు రాజ్యాంగ పదవులు చంద్రబాబు జన్మ హక్కు. అలాంటప్పుడు ఎవరి నీలం సాహ్ని? అంతా నాన్సెన్స్. ఈ అర్హతలతో నియమితులైన వారికి ఇతరత్రా రాజ్యాంగ వ్యవస్థల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. నియామకానికి సంబంధించి వ్యాజ్యాలు వేయకుండా చూసుకునే పూచి చంద్రబాబుదే. కావున నీలం సాహ్నిని తక్షణం తొలగించి నెటిజన్లు పేర్కొన్న చంద్రబాబుకు కావలసిన అర్హతలున్న వ్యక్తిని వెంటనే ఎస్సీసీగా నియమించాల్సిన గురుతర బాధ్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఉంది. అది సంగతి. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.